వైసీపీకి మరో 16 మంది రెడ్లు జలక్కివ్వబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో సీటు దొరకదని తేలడంతో పక్కచూపులు చూస్తున్నారా? ఎవరా జంపు జిలానీలు, ఏ పార్టీలో చేరబోతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సిట్టింగులకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? ఒకవేళ సీటు దొరకకపోతే ఎవరు గీత దాడతారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నుంచి త్వరలో మరో 16 మంది రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు పార్టీ వీడతారని ప్రచారం జోరుగా సాగుతుంది. వీరంతా రాయలసీమకు చెందిన వారేనని తెలుస్తుంది. వీరంతా ఏ పార్టీలో చేరతారు? అందరూ ఒకే పార్టీలో చేరతారా? ఎవరు ఆప్షన్లు వారుకున్నాయా అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే నెల్లూరులో ముగ్గురు రెడ్లు హైకమాండ్ను ధిక్కరించారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని వీడిపోయారు. తాజాగా జగన్ బంధువు అయిన బాలినేని కూడా జలకిచ్చారు. ఈ లిస్ట్ ఇంకా పెద్దదని సమాచారం. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు లోలోపల రగిలిపోతున్నారని, అదును చూసుకుని జంపైపోవటం ఖాయమంటూ ప్రచారం జరుగుతుంది. సర్వే రిపోర్టులంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోతే ఎంతమంది విధేయత చూపిస్తారు, ఎంతమంది గోడ దూకేస్తారు అనే సందేహాలు ఉన్నాయి. రాయలసీమలో 16 మంది రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వటం లేదనే చర్చ వైసీపీలో జోరుగా ప్రచారంలో ఉంది. సర్వేలో వారికి ఏమాత్రం గ్రాఫ్ లేదని, వారిని పక్కన పెట్టేయాలని జగన్ చూస్తున్నారని టాక్. అయితే వీరంతా సీటు దొరకకపోతే టీడీపీలోకి పోలేరని, కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్లినా ఉపయోగం ఉండదని, వైసీపీనే అంటిపెట్టుకుని ఉంటారని జగన్ భావిస్తున్నారట. అందుకే ఆ 16 మందిని సీఎం లైట్ తీసుకుంటున్నారట. సీటు దక్కకపోయినా వీరంతా పార్టీలోనే ఉన్న స్థానిక అభ్యర్థులను గెలిపిస్తారా, పార్టీకి విధేయులుగా ఉంటారా అనేది డౌటే. పైకి సైలెంట్ గా ఉన్నారే గాని సీటు మీద సందేహాలు ఉన్న వారంతా తెర వెనక రాయబారాలు నడుపుతున్నారని తెలుస్తుంది. సమయం వచ్చినప్పుడు బయటపడతారంటూ వార్తలు వస్తున్నాయి.